హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. నేను వచ్చేసి మీ ఆదిభూషిని. ఈరోజు మీరు చూస్తున్నారు ద్వాదశి రోజు, అలాగే పౌర్ణమి రోజు. టూ డేస్ ఏం జరిగింది అని చూస్తున్నారు అన్నమాట. అదేనండి, ఈ కార్తీక మాసం ద్వాదశి చాలా ముఖ్యమైన రోజు కదా. ఆ రోజు తులసి కోట దగ్గర ఉసిరి కొమ్మను పెట్టి పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది కదా. ఆ రోజు మార్నింగ్ వచ్చేసేసి మార్నింగ్ ముందు రోజు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉండింటే ఊరికి వెళ్ళింది తిని మళ్ళేసేసి సాటర్డే రోజు ఈవినింగ్ 6:30 అలా వచ్చానమాట. ఇంకా మనకు పెద్దగా టైం కూడా లేదు. అప్పటికే ద్వాదశి గడియలు వెళ్ళిపోయాయి, ముందు రోజు నుంచి ఏదో వచ్చాయి. అయినప్పటికీ పూజ చేసుకోవాలని ఇంకా ఫాస్ట్గా వర్క్స్ చేసుకుని ఒక చిన్న ముగ్గు వేసుకుని ఇంకా శారీ అది ఎంత కూడా ఏమి కట్టించలేకపోయాను. అంటే టైం కూడా లేకపోయింది అనమాట నాకు. 6:30 వచ్చాను, మరుసటి రోజుకైతే లేదు ఇంకా ద్వాదశి. సో పూజ అయితే ఎలాగన్నా చేసుకోవాలి అనేసి ఉసిరి కొమ్మ పెట్టేసేసి అమ్మవారి అష్టోత్తర నామాలను దీపాలను వెలిగించుకొని టెంకాయ కొట్టుకొని కొంచెం కేసరి నైవేద్యం చేసి పూజ అన్నది అలా చేసేసేసుకున్నాను అనమాట. అది మిస్ చేసుకోకుండా ద్వాదశి రోజు పూజనైతే అలా చేసుకున్నాను. ఇంకా టైం ఉంటే ఇంకా బాగా చేసుకునేదాన్నేమో. ఏం చేద్దాం, ఒక్కొక్కసారి పనులు అలా వస్తూ ఉంటాయి, ఏం చేయలేం. సో ఇది వచ్చేసేసి మండే రోజు పౌర్ణమి కదా. సో మామూలుగా అయితే ట్యూస్డే కానీ గ్రహణం ఉంది అనేసని ముందు రోజే పౌర్ణమి అంతా కూడా చేసేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ రోజు మా సత్యనారాయణ స్వామి టెంపుల్లో వచ్చేసేసి సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతూ ఉన్నింది. సో మార్నింగ్ 11:00 అన్నమాట. ఇంకా ఇంచక్క అయితే కళ్యాణంకి అలా వెళ్ళిపోయాము. కొంచెం వెళ్ళేసేసరికి ఒక 15-20 మినిట్స్లో అయితే కళ్యాణం స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ వచ్చేసేసి ఇక్కడ స్వామివారికి అమ్మవారికి కంకణాలు కడుతూ ఉన్నారన్నమాట. అప్పుడే ఇంకా పూజ అన్నది స్టార్ట్ అయ్యింది. చాలా బాగా అనిపించింది. జనరల్గా ఎవరిదన్నా పెళ్ళి కళ్యాణము జరుగుతున్నప్పుడు మనం వెళ్ళి ఎంతగా హ్యాపీగా ఆనంద పడతామో అదేవిధంగా ఇలా అమ్మవారిది స్వామివారిది కళ్యాణం జరుగుతున్నప్పుడు కూడా అంతకు డబల్ ఆనందము అనిపిస్తూ ఉంటుందన్నమాట. కళ్యాణము చేయించే వాళ్ళుకి కూడా ఎంత లక్ ఉందా అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది మనం కూడా వెళ్ళి ఆ కళ్యాణంలో పాల్గొని ఇలా పూజా కార్యక్రమము చూస్తూ ఉన్నామంటే ఇంకెంత తృప్తిగా అనిపిస్తుందో కదా. సో నాకు కూడా ఆ రోజైతే అంతే హ్యాపీ అనిపించిందండి. 1 by 1 step అయితే పూజ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ వచ్చేసేసి జీలకర్ర బెల్లము అది పెట్టడం కోసం అని మధ్య పరద అన్నది పట్టుకొని ఉంటారు కదా. సో ఇక్కడ వచ్చేసి మా ప్రవళిక అండ్ మా సంధ్య ఇద్దరు కూడా పట్టుకొని ఉన్నారన్నమాట మధ్యలో పరద అన్నది. ఇక్కడ ఒక సైడు కళ్యాణం జరుగుతూ ఉంటే ఇక్కడ బంతిపూలు అన్ని కూడా కొంతమంది లేడీస్ కుడుతూ ఉన్నారు. ఇది ఎందుకు అంటే ఈవినింగ్ వచ్చేసేసి సత్యనారాయణ స్వామి వ్రతం అన్నమాట. వ్రతంకి మండపంకి ఒక్కొక్క మండపానికి పూలు వేయాలి కాబట్టి ఇక్కడ లేడీస్ అందరూ కూడా కుడుతూ ఉన్నారు. ఎంత బాగుంటుంది కదా. మామూలుగా మన ఇళ్ళలో కూడా మార్నింగ్ ఈరోజు కళ్యాణం చేసాము అనుకోండి, మరుసటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం అయితే కంపల్సరీ చేసుకుంటాము కదా. సో ఇక్కడ నాకు అదే అనిపించింది అంటే స్వామికి కూడా కళ్యాణం చేసి సాయంత్రం వ్రతం చేస్తున్నారు, ఎంత బాగనిపిస్తుంది కదా అన్నట్టుగా నాకు కూడా అనిపించింది అన్నమాట. సో ఇంకా మా కాంత స్వామి గురించి అయితే చెప్పాల్సిన పని లేదు, మైక్ కూడా అవసరం లేదు. మంత్రాలు అంత స్పష్టంగా అంత మనకు క్లియర్గా వినిపిస్తూ ఉంటాయి కూడాను, అంత స్వచ్ఛంగా అయితే మనకు చెప్తూ ఉంటారు. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరీ చెప్పారన్నమాట ఆ రోజు కళ్యాణంలో తంతులు అంతా కూడాను. ఇక్కడ వచ్చేసేసి జీలకర్ర బెల్లం పెట్టే టైం అయింది. గడియలు అన్నది అనుకొని ఉంటారు కదా స్వామికి ఈరోజు కళ్యాణం చేయాలంటే ఈ టైం అని అనుకుని ఉంటారు. కాబట్టి ఆ టైంలో పర్ఫెక్ట్గా జీలకర్ర బెల్లంని అయితే అలా పెట్టించారనమాట. ఇక్కడ వాళ్ళను చూస్తుంటే ఇక్కడ చాలా ఆనందంగా అనిపించింది నాకైతేను. వాళ్ళు ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసింటే వాళ్ళకి ఈ అదృష్టం కలిగింది అనేసని అనిపించింది అన్నమాట నాకైతే. ఇక్కడ మా విధాత్రి గారు వచ్చింటే దాంతో కూర్చొని ఆటలైతే ఆడుతూ ఉన్నాను. ఇక్కడ ఇప్పుడు జీలకర్ర బెల్లం అది పెట్టిన తర్వాత ఇంకా తాళి కట్టే టైమే కదండి. దానికన్నా ముందు ఒక హారతి ఇచ్చారు. హారతి ఇచ్చిన తర్వాత ఇంకా తాళి కట్టే కార్యక్రమం, అది మీరే వినండి. మరి సుహూర్తే సవధాన
लक्ष्मे सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान ध्रुवंधे राजा ध्रुवंधे राजा ध्रुवंधे बृहस्पति ध्रुवंध राष्ट्रम धारयता ध्रुव मांगल्य ఎంత గొప్పటి అదృష్టము కదా, అలా కళ్ళతో చూడటము నిజంగా వావ్ అని అనిపించిందండి. సో ఆ తర్వాత తాళి కట్టిన తర్వాత ఇంకా తలంబ్రాలు పోసుకునే టైం కదా, స్వామివారు వచ్చేసేసి మంచి పాట పాడండి అమ్మా అని చెప్పారు. సో మేము ఆంటీ అందరము కూడా మంచి పాట అయితే పాడాము. తలంబ్రాలకు సంబంధించిన పాట ఉంది కదండి, పిడికిట తలంబ్రాల పెళ్ళి కూతురు అట్లా సాంగ్ వస్తుంది కదా. సో ఆ సాంగ్ని అయితే అక్కడ పాడాము. ఒకసారి టేప్ రికార్డ్ కూడా ప్లే అయింది, మేము పాడాము, అందుకోసం అనేసి ఇంకా సౌండ్ అయితే పెట్టట్లేదు. సో ఇక్కడ వచ్చేసేసి తలంబ్రాలు పోసుకున్న తర్వాత స్వామివారు అమ్మవారు ఇద్దరు కూడా పక్క పక్కన కూర్చోపెడతారు కదా. చూడటానికి రెండు కళ్ళు చాలవేమో అన్నట్టుగా అనిపించింది. ఒక 1.5 అవర్ ఏమో ఈ కళ్యాణము అన్నది చేశారు. సో ఇక్కడైతే పూజ అంతా అయిపోయింది, కళ్యాణం అయిపోయింది, ఇంక ఇద్దరిని అమ్మవారిని స్వామివారిని పక్క పక్కన కూర్చోపెట్టారు. ఆ తర్వాత లాస్ట్కు హారతిని అయితే ఇస్తున్నారనమాట. ఇంక ఈ హారతి ఇచ్చారు అంటే ఇంకా పూజ కార్యక్రమము అన్నది అక్కడికి అయిపోయింది అన్నట్టు అన్నమాట. ఏదన్నా కార్యక్రమం చేసేటప్పుడు మధ్యలో అలా సగం సగం అయితే చేయకూడదు, దాన్ని కంప్లీట్గా అయితే ఫినిష్ చేయాలి కదా. సో అదే విధంగా పూజ అంతా అయినాక మహామంగళ హారతి అని ఉంటుంది, ఆ హారతిని ఇచ్చామంటే ఆ పూజ అన్నది పర్ఫెక్ట్గా అక్కడికి అయిపోయినట్లు. సో చాలామంది జనాలను చూశారు కదా, ఎంత ముచ్చటగా అనిపించింది అండి. సో ఇంకా అందరం కూడా దండం పెట్టేసేసుకొని అక్క వచ్చేసేసి గుళ్ళు అక్క వాళ్ళు వచ్చేసేసి మాకు బిస్మిల్లాబాద్ పెరగన్నము అంటే పెళ్ళి తర్వాత భోజనాలు కూడా పెడతారు కదా. సో అలా బిస్మిల్లాబాద్ పెరగన్నం కూడా తినేసేసి నేను చక్క ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అంటే ఇదంతా కూడా ఆఫ్టర్నూన్ వరకు, పౌర్ణమి రోజు ఆఫ్టర్నూన్ వరకు జరిగింది. ఈవినింగ్ వచ్చేసేసి స్వామికి కళ్యాణం కాదండి, వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. తర్వాత దీపాలు, దీపోత్సవం జరిగింది. ఆ తర్వాత మేము కోలాటం వేయడము. ఇదంతా కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. మరి మీరు ఏం చేయాలి, అదంతా చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మరి నేను కలుస్తాను మరొక బ్లాగ్తో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.